this has been started 2007, SR Designer Studio. Basically, I wanted to create a new awareness in the society. Like even small to places to big to places also we can design in local rather than hiring from other cities and all. So that is how I got into this field, and my passion, I mean my dream, which I was like into decoration and all, turned into a profession of interior designing. That's how I came into, and it is almost like 11 years completed. Branches. No branches. This is my first office which I opened it. I used to run from home. House come office laga run chesanu anamata. But I've done almost like 108 projects aithe chesanu. From 25,000 to I did up to even a crore, I can say. Projects like ante budget wise alag kuda chesanu. And oka room lo kuda like even one room also can be converted comfortably to a spacious. Vizag market chala perigindi idivarkanna ippudu awareness perigindi ante chinna oka single bedroom household kuda valiki interior kavalani vastunnaru. So evarki no anaithe cheppanu, big or small I take it up and try to satisfy for the customer as per the taste. నాకు ఇప్పటి వరకు మోస్ట్లీ నేను రెసిడెన్షియల్సే చేశాను. కార్పొరేట్ అన్నది ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఎస్ ఐ విల్ డూ ఇట్. అండ్ రీసెంట్లీ ఐ డిడ్ వన్ ఆర్హెచ్ఐ ప్రాజెక్ట్. ఇట్స్ ఫ్యాక్టరీ ఆఫీస్. సో అండ్ టైమ్ ఇస్ మోర్ వాల్యుబుల్ కింద నాకు మెయిన్ ఈ గ్రోత్ రావటానికి టైం బౌండ్ వల్ల నాకు ఈ స్టేజ్కి వచ్చాను. టుడే ఐ కుడ్ ఓపెన్ మై ఓన్ సెటప్. నాకు అటు వెళ్ళాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ వైజాగ్. వైజాగ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. సో నాకు వైజాగ్ ఇస్ గివింగ్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ గోయింగ్ ఎనీ అదర్ సిటీస్. ఇవాళ చాలా సంతోషం. సునీత గారు ఎస్ఆర్ డిజైన్స్ ఆల్రెడీ 10 ఏళ్ళు పెట్టి రన్ చేస్తున్నారు, ఈ హౌస్లో రన్ చేస్తున్నారు. ఇవాళ ఎస్ఆర్ డిజైన్ స్టూడియో పెట్టడం చాలా ఆనందంగా అండి. ఇప్పుడు మొన్నటిదాకా 108 ప్రాజెక్టులు చేశారు, అందులోని ఇవాళ ఆఫీస్ రావడంతో ఇంకా ఎక్కువ వర్క్, అలాగే ప్రతి దానికి ఎజిబిలిటీ ఈజీగా అర్థమయ్యేలాగా డిజైనర్ స్టూడియో పెట్టారు. అందులో పబ్లిక్ అపార్ట్మెంట్ చేయించుకోవాలన్నా సరే, ఆఫీస్ చేయించుకోవాలన్నా సరే, ఏదైనా సరే మనకి 3D ప్లాన్ కూడా ఇచ్చేస్తారు. ఈజీగా మనకి ప్రతి తెలుస్తుంది. విశాఖపట్నం ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 1 గ్రోత్ ఉన్న సిటీ. అలాగే ప్రతి నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత మన విశాఖపట్నం, కాబట్టి విశాఖపట్నం చాలా వర్క్స్ ఉంటాయి. మా వర్క్లు కూడా సునీత గారికి ఇప్పుడు అది చెప్తాం ఎంత చాలా బాగుంటుంది. ఇక ఫ్యూచర్ అంతా విశాఖపట్నం గ్రో అవుతుంది. ఈ మెయిన్ విశాఖపట్నంలో ఇలాంటి డిజైనర్స్ కంపల్సరీ కావాలి, ఫ్యూచర్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది.